Wow.
మన హైందవ సమాజానికి దేవాలయమే శ్రద్ధా కేంద్రం. పూర్వం నేడు ఏ సందర్భంలో అయినా హైందవులకు దేవాలయాలే ముఖ్య భూమికగా జీవన విధానంలో పరిణమిస్తున్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి తనకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కష్టమున్నా సుఖమున్నా ముందు చేరేది దేవుడి సన్నిధికి. దేవుడు నిరాకారుడైనప్పటికీ మనం సాకార రూపంలో ఆయనను దర్శించుకోవడం కోసం ఇక్కడ సీతారామాంజనేయ స్వామి వారి స్వరూపంలో మనకు దర్శనమివ్వబోతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళాలి అనేటువంటి నియమం తప్పనిసరిగా పెట్టుకొని ఇంత పెద్ద అద్భుతమైనటువంటి దేవాలయం నిర్మాణం జరిగింది కాబట్టి ఈ ప్రాంత వాసులే కాకుండా బయటి వాళ్ళు కూడా ప్రతినిత్యము వస్తూ పోతూ దేవాలయంలో ఉండేటువంటి ఆ రామచంద్ర ప్రభువుని దర్శించుకోవడం ద్వారా వాళ్ళ వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ వాళ్ళ దుఃఖాలు కానీ తీరి అందరూ సుఖ సంతోషాలతో ఆ రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం ద్వారా ఉండాలని, ఆయన సంపూర్ణంగా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సస్యశ్యామలం చేసి అనుగ్రహించాలని మా గురు పరముల ద్వారా నారాయణ స్మరణ పూర్వకంగా ప్రార్థిస్తూ శుభం. జబలం సద్గురు మహారాజకి జై. 6 తారీఖు నుంచి 6, 7, 8 ఈ రోజున ఉదయం 9:40 శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహప్రస్థాపన చేయబోతున్నారు. నిన్న 7 తారీఖున శ్రీ సద్గురు అగు మాధవనంద సరస్వతిరావు వచ్చేసి గుడికి ఒక ఆశీర్వాదము, గ్రామ ప్రజలకు దేవాలయ కమిటీ వారు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం ఇచ్చి బయలుదేరిన అయ్యవారు. ఈరోజు 2వ అయ్యవారు వచ్చింది కాబట్టి ఆ అయ్యవారు కూడా విగ్రహప్రస్థాపన అందరూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీతారామయ్య స్వామి వారి యొక్క తీర్థ స్వీకరించి అయ్యవారి యొక్క సద్గురుమూర్తి యొక్క పాద పద్మములకు మీరు అందరూ ఆశీర్వాదం తీసుకోవాలని నా యొక్క మనవి. మామూలు సీక్రెట్
ఉన్నారు.